బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ పురోగాభివృద్ధి చెందుతుందని ఆర్జిత్రి ఏపీ జీఎంలు సూర్యనారాయణ, వీరారెడ్డిలు తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జిత్రి అండ్ ఏపీఏ డివిజన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణం మెదుట గల అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు స్వర్గీయ బుద్ధి సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీఎం కార్యాలయం టీ రన్ నిర్వహించి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అసువులు బాసారని, రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని హేళన చేసిన నాయకులకు కనువిప్పు కలిగేలా 24 గంటల విద్యుత్ అందిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిరంతరం విద్యుత్ సరఫరాకు బొగ్గు సరఫరా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అభివృద్ధి అనేది చాలా మంచి మంచి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా. వర్క్లలో నిన్న మా నేటివ్ ప్లేస్లో చిన్న ప్రోగ్రామ్ ఉండి అక్కడికి వెళ్ళాను. మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. అక్కడ చెప్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతే అక్కడ ఉన్న పొలాలకు నీళ్ళు వస్తాయని. ఎప్పుడు అది ఊహించండి అనుకోండి, ఎప్పుడు కూడా ఆలోచన కాని విషయం. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ఈ స్టేట్ మొత్తానికి కూడాను, ఇది గోదావరి జిల్లాలు అంటే తీసుకొచ్చి అది మొత్తం కృష్ణా రివర్ కిందకు వస్తున్నారు అంతా కూడా. కృష్ణా రివర్ పక్కమంటే ఉంటున్నాయి ఆ ఏరియా అంతా కూడా. అలాంటి దానికి గోదావరి నీళ్ళు తీసుకుపోయి అక్కడ నీళ్ళు అందించడం అనేది చాలా గొప్ప విషయం. గొప్ప విషయం కాకుండా ఏంటంటే ఈ కేసీఆర్ గారి వారి విజన్కు ఒక నిదర్శనం. అంటే ఈ వాటర్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు, ఇన్ని సంవత్సరాలు అయితే మనకి ఇన్ని సంవత్సరాలు అయినా ఎవరికి రాని ఆలోచన తనకు వచ్చేసి ఆలోచనే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ వాటర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తర్వాత ఈ ల్యాండ్ ఇష్యూస్, పర్టికులర్లీ నేను విలేజ్లో చూసిన ఈ వాతావరణం చూస్తే ఎప్పుడూ సంవత్సరాల తరబడి డిస్ప్యూట్ ఉన్నాయి, తర్వాత అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఏది చేయాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక ఎకరం పొలము 4 పేర్ల మీద ఉంటుంది. సో ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నింటిని కూడాను రాష్ట్రం మొత్తం ఏమంటారు దాన్ని భూమి శుద్ధీకరణ పథకం, దాన్ని మొత్తం చేసి ఎంత క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు రైతులు చూసాం పర్సనల్గా ఈ ఎకరానికి 8000 ఇవ్వడం అయితే ఏంటి, దాని అసలు యాక్ట్ యొక్క డాక్యుమెంట్స్ ఒక పాస్ తయారు చేయడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. చెప్తానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలామంది ప్రజలు దీనివల్ల బాగుపడుతూ ఉన్నారు. సో అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికే కాకుండా సింగరేణిలో కూడా మనం ప్రాఫిట్ అనేది 25% పెంచుకున్నాం. ప్రతి పైసా కూడాను ప్రజల సంక్షేమ కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి తెలంగాణ ఎలా వచ్చింది ఏంటనేది అందరూ తెలుసు. 1969 నుంచి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి చివరికి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణను సాధించుకున్నాం. అదేవిధంగా సీఎండీ గారు కూడాను వారి 4 సంవత్సరాల్లో తెలంగాణ సాధనలో చాలామంది
వాళ్ళ యొక్క ప్రాణాలని పణంగా పెట్టి ఈ తెలంగాణని సాధించడం జరిగింది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం జూన్ 2వ తారీఖు 2014లో మనకి తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఈ రోజు నుంచి మనం 5వ సంవత్సరంలోకి ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకి అలాగే మన తెలంగాణ రాకముందు చాలామంది చాలా రకాలుగా మనల్ని గేలి చేశారు. తెలంగాణ సపరేట్గా వచ్చినట్లయితే ఇక్కడ నీటి వసతి ఉండదు, కరెంటుకు చాలా కోత వస్తుంది, అంధకారంలో అందరూ తెలంగాణ ప్రజలు మగ్గాలి అని చెప్పేసి చాలామంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ ఉమ్మడి పాలన లోపల అనుగొక్కబడ్డరు. ఈ అనుగొక్కబడినప్పటి నుంచి విప్లవం స్టార్ట్ అయ్యి 1969లో చాలామంది విద్యార్థులు తూటాలకు బలైంది. మరిదశ ఉద్యమం లోపల కేసీఆర్ గారు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి దిశానిర్దేశంతో ముందుకు పోయి ఒక అహింసా పద్ధతి ద్వారా ఏదైతే జాతిపిత గాంధీజీ మన భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చిందో శాంతియుతంగా ఒక రక్తం బొట్టు చిందకుండా మనం చేస్తేనే ఈ తెలంగాణ వస్తుందనే నినాదంతో ముందుకెళ్ళి 2001లో ఉద్యమం స్టార్ట్ చేసి మరి 14 సంవత్సరాలు పోరాడి 2014 లోపల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా ఆయన చేసిన చర్యల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి అనుకూలంగానే అప్పటి ఉన్న వలస పాలకులు తెలంగాణ ఏర్పడితే మీకు ఒక్కరోజు కూడా కరెంట్ ఉండదు, మీకు చీకటిమయమవుతుంది అనేది ఒకటి. మరి అదేవిధంగా మీ శాంతి భద్రతలు కూడా ఉన్నాయననే దాంతో వాళ్ళు మరి చెప్పడం జరిగినది. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక్కరోజు చీకటి మొత్తం చీకటి ఉంటుందంటే ఒక్కరోజు నిమిషం కూడా కరెంటు పోకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి అదేవిధంగా శాంతి భద్రతలు అంటే ఒకప్పుడు శాంతి భద్రతలు అంటే పోలీసులు అంటే భయపడి పోలీస్ స్టేషన్ పోయకుండా ఉండే రోజులు, ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అనే సిస్టమ్ తోటి దాదాపు తెలంగాణ లోపల శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో దేశం గర్వపడే విధంగా కూడా ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మన నినాదం నీళ్లు నిధులు నియామకాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాల లోపల మరి తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఎంతో అభివృద్ధి చెంది మరి ఈ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నియామకాలు మొన్నటికి మొన్న ఇప్పటి వరకు 50,000 ఈరోజు త్వరలో ఇప్పుడు ప్రకటించబోతున్నారు. ఇంకా 50,000 ఉద్యోగాలు ఇప్పుడే ప్రకటించబోతా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర 4వ అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం రామగుండంలో ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాల ఫలితం, సంపన్న వర్గాల సమ్మె ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దత్తాత్రి, మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆవరణలో టీబీజీకేఎస్, రామగుండం రీజియన్ సెక్రటరీ కనకం శ్యాంసన్లు జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యాంసన్ మాట్లాడుతూ నీరు నిధులు నియామకాలపై మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎందరో అమరులయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధం అయ్యారని, విద్యార్థులు యువత తమ ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు.
మేడిపల్లి ఓసీపీలో జరిగిన కార్యక్రమంలో టీవీ జీకేఎస్ ఫీల్డ్ సెక్రటరీ జనగామ శ్రీనివాస్ గౌడ్, హెట్టం కృష్ణ, వెంకటరాజం హుస్సేన్, పివి కృష్ణారావు, సదయ్య, భగవాన్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎయిటింగ్లైన్ కాలనీలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ2 జీఎండబ్ల్యూ విజయబాబు షిర్కే బస్టాప్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో త్యాగాల వల్ల రావడం జరిగిందన్నారు. వారి త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరువ లేనివని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, అలాగే సంస్థ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ ఐక్యమత్యంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. కాగా సింగరేణి ఉద్యోగుల తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. పోయిన సంవత్సరం ఇక్కడ జాయిన్ అయినాక మొట్టమొదటిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనటం. ఆనాడు ప్రతి ఒక్కరు కూడా అడిగారు, సార్ మనం ఒక చిత్రపటానికి పూలమాలలు వేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఆనాడే చెప్పాను, మా ప్రయత్నం చేసి వచ్చే తెలంగాణ అభివృద్ధి దినోత్సవానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలియ దానికి తిందన్నాను. ఈ రోజు మనం చూసాము ఈ తెలంగాణ విగ్రహం. ఫస్ట్గా నేను వచ్చినప్పుడు ఇక్కడ 4 ఏళ్ళలో కూడా ఇక్కడ కాక 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇక్కడ విగ్రహం రాలేదు ఏంటని. సో ఈ లోపల అన్ని ఆలోచించి ఈ సమస్యమైన మనం స్థాపించాలని అనుకొని దానికి అనుగుణంగా మన ఎస్ఓపిజిఎం రవీందర్, ముందుగా ఐఎ శ్రీనివాస్, ఎందుకంటే మనం విగ్రహ ఆవిష్కరణ చేద్దామనుకుంటున్నాం కానీ విగ్రహం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఉన్నారో వారిని అందరి సహాయసహకారాలతో ఈ యొక్క ప్లేస్ చూస్ చేశాము. ఇది మంచి సెంటర్, మీకు అందరికి తెలిసిందే. ఈ సెంటర్లో తెలంగాణ తల్లి ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ అవతరించిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన సింగరేణి కాదు, తెలంగాణ మొత్తం కూడా స్టేట్గా ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది పిల్లలకు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. దాంతోపాటు మనం ముందు గుర్తు చేసుకోవాల్సింది, ఈ తెలంగాణ రావటానికి ఏదైతే అమరులైనటువంటి విద్యార్థులే కానీ ప్రజలే కానీ అందరూ కూడా మరొకసారి జోహార్లు అర్పించుకున్నాం. వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే తెలంగాణ చౌరస్తా వద్ద జేసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జీఎం డబ్ల్యు విజయబాబు, జేసీ నాయకులు టంగుటూరి రాజయ్య, ఓదెలు లక్ష్మణ్ కుమార్, మొగలయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కాలనీలోని అన్ని పార్టీల నాయకులు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగురవేసి కన్నుల పండుగగా నిర్వహించారు.
ముందుగా టీబీజీకేఎస్ కార్యాలయం ముందు ఐలి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు రావడం జరిగిందన్నారు. సందర్భంగా మరి 60 సంవత్సరాల పాటు పైబడి మరి ఆంధ్ర పాలకుల చేతిలో నలిగిపోయిన తెలంగాణను విడిపించుకోవడానికి కేసీఆర్ గారు పుష్కరం కాలం పాటు శ్రమించి ఈరోజు తెలంగాణ సాధించుకోవడమే కాదు, ఆ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈరోజు పుట్టే బిడ్డ దగ్గర నుంచి మొదలుకొని బండు ముసలి వరకు అందరికీ సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమాన్ని కాపాడుతున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టడం జరిగింది. అంతేకాదు మరి సింగరేణి కార్మిక వర్గానికి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు గౌరవ అధ్యక్షురాలి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. మరి పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, అదే రకంగా మరి ఈరోజు కొత్తగా 2,200 మందికి ఉద్యోగాలు, మరి కారుణ్య నియామకాలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 38 రకాల పథకాలని ఈ తెలంగాణ వచ్చిన. అలాగే తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనే సాధ్యమైందన్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మారెల్లి రాజురెడ్డి, జక్కుల దామోదర్రావు, కేశవులు, జనార్దన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, మార్కరాజు, ప్రశాంత్, సంతోష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రామగుండ మండలం కేకే నగర్లోని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బుర్ర ముత్యాలు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద బోధలు శ్రీనివాస్, శంకర్, రాజు, రమేష్, శ్రీపతి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్షన్ మెంబర్ ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, దుర్గం రాజేష్, పులి రాకేష్, టాలిన్ గౌడ్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 41వ డివిజన్ కార్పొరేటర్, గ్రంథాలయం డైరెక్టర్ కిషన్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి నాయక్, గుడెల్లి రామచందర్, రాజయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ రామగిరి మండలం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని సెంటనరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వమే లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక పక్క కేసీఆర్ కుటుంబం కుటుంబ పాలన కొనసాగిస్తుంటే మంతనిలో ఎమ్మెల్యే కుటుంబం పాలన నడుస్తుందన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో ఒక హామీ నెరవేర్చకపోగా గొప్పలను చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ తల్లి సోనియాగాంధీ గారు గత 4 సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసి అటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, ఆంధ్రాలో పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ గారు చాలా పెద్ద మనసుతో ఆలోచన చేసి
మనకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టడానికి మనందరి ప్రయత్న నాయకులు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని మంత్రి పదవిని నుండి తొలగించిన ఈ మంత్రి పదవి నాకు ఒక లెక్క కాదు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అని బిల్లు ప్రవేశపెట్టి ఆ రోజు ఆ బిల్లు కనుక ప్రవేశపెట్టకపోతే ఈరోజు వరకు తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు స్వామిగౌడ్ గారు చంద్రన్న గారు చెప్పిన విధంగా తెలంగాణ ప్రజలకి బాగోగులు మంచి అన్నీ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. తెలంగాణ ప్రజలు ఓటు పరంగా తీర్పు ఇచ్చిన దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటూ పోతుంటే ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలందరూ కూడా ఏ ఒక్క హామీని కూడా వారు ఆ రోజు ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టినవి ఏ ఒక్కటి కూడా దళితులకు 3 ఎకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రంలో కుటుంబ పాలన స్థానికంగా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక శాసనసభ్యుడు కూడా గత 4 సంవత్సరాల నుండి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇందాక మా మిత్రులు మా అధ్యక్షులు చంద్రయ్య గారు చెప్పినట్టుగా చేసింది శూన్యం. ప్రజలకు తెలుసు ఆ రోజు నాకు ఇల్లు లేదు బువ్వ లేదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎంత జల్సా చేస్తూ ఉన్నాడో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత సంపాదిస్తూ ఉన్నాడో ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, పూర్తి స్థాయిలో హామీలలో విఫలమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీ దేవత ఇవ్వడం వలనే మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ మరి మా మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు కూడా మరి అప్పుడు రాజీనామా చేసి ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ కోసం. మరి అన్ని త్యాగాలు చేసి మా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మరి ఈరోజు అనుభవించుకుంటా మరి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న ఏదో రివ్యూ మీటింగ్ పెట్టి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమంటాం. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని చెప్పడం సిగ్గుసేటు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కానీ మరి ప్రజలను కానీ ఆదుకునే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వం ఇచ్చేదాక అన్ని చేస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు అభివృద్ధి చేయండి. మీరే అభివృద్ధి పడడానికి కాదు, ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఆయన అభివృద్ధి చెందడానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి చెందడానికే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఇచ్చారు కానీ మరి వాళ్ళ 2 కుటుంబాలే బాగుపడడానికి ఇచ్చినట్టు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, బివి స్వామిగౌడ్, తోట చంద్రయ్య, కండెపూషం సత్యం, ఏగోళపు శ్రీనివాస్, బండారి సదానందం, ముస్త్యాల శ్రీనివాస్, ఎరుకల బాబురావు, ఫ్రాన్సిస్, మహేందర్, బర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.